హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుకు ఉన్న విశేషతలు ఏంటి, దాని ఆ రోజుకున్న ప్రత్యేకతలు ఏంటో చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మంచిగా అనిపిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మెదక్ పట్టణానికి చెందిన మునిగాల రానక్క, ప్రమీల, వెంకటలక్ష్మి, భాగ్య వీళ్ళందరూ కలిసి సామూహికంగా నిన్నటి ఆదివారం అనగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు వట సావిత్రి వ్రతం చేసుకున్నారు. సో ఈ వట సావిత్రి వ్రతం ఎలా చేసుకుంటారు, దాని పూజా విధానం ఏంటి, ఆ పూజకున్న ప్రత్యేకతలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రైతులకు ఎంతో ఇష్టమైన ఏరివాక పౌర్ణమి అని కూడా అంటారు. అలానే వట సావిత్రి వ్రత పౌర్ణమి అని కూడా అంటారు. ఈ వట సావిత్రి కథను పెళ్ళైన ఆడవాళ్ళు తమ భర్తలు ఆయురారోగ్యాలతో బలంగా ఉండాలని జరుపుకోవచ్చు, అండ్ పెళ్ళి కాని ఆడవాళ్ళు మంచి భర్త రావాలని కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఈ వట సావిత్రి వ్రతం చేసుకునే మహిళలందరూ జ్యేష్ఠ పౌర్ణమి నాడు కొత్త దుస్తులు ధరించి చుట్టుపక్కల వారితో కలిసి మర్రి చెట్టుకు పూజ చేసుకోవాలి. ఇక్కడ వటవృక్షం అంటే మర్రి చెట్టు. ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు. మర్రి చెట్టు వేళ్లను బ్రహ్మకు, కాండమును విష్ణువుకు, కొమ్మలను శివునికి నివాస స్థలముగా కొలుచుకుంటారు పూర్వకాలం నుంచి. వటవృక్షంలా అంటే మర్రి చెట్టులా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వట సావిత్రి వ్రతంలో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. వటవృక్షానికి పూలు, గాజులు, పసుపు, కుంకుమ, వస్త్రం లాంటి అలంకరణ సామాగ్రితో అలంకరిస్తారు. ఒకవేళ మీరుండే దగ్గర వటవృక్షం మర్రి చెట్టు లేకపోతే మర్రి చెట్టు కొమ్మలను కూడా కొద్దిగా తెచ్చుకొని ఇంట్లోనే కుండీలో పెట్టుకొని కూడా ఇంట్లో కూడా మనం ఈ పూజను అయితే చేసుకోవచ్చు. చెట్టు దగ్గరికే వెళ్ళి చేసుకోవాలని ఏం లేదు. మెదక్ పట్టణానికి చెందిన మునిగాల రానక్క, ప్రమీల, వెంకటలక్ష్మి, భాగ్య గారు ఆల్రెడీ ఈ పూజని ఇంటిలో చేసేసుకున్నారు. ఎర్లీ మార్నింగ్ పొద్దుపొద్దున్నే లేచేసి తలంటు స్నానం చేసి మర్రి చెట్టు యొక్క కొమ్మను ఇంట్లో ఉన్న కుండీలో పెట్టుకొని ఆ కుండికి పసుపు, కుంకుమ, వస్త్రం వేసుకొని మొదటిగా ఈ పూజను ఇంట్లో నిర్వహించుకున్నారు. మునిగాల రానక్క చేసే పూజా విధానాలంటే నాకు చాలా చాలా నచ్చుతాయి. అంటే తను ఏ పూజ మిస్ కాకుండా ప్రతి ఒక్క పూజ, ప్రతి ఒక్క నియమం పాటిస్తూ చేస్తారు. అండ్ తను చేసే పూజలు చాలా మట్టుకి ఛానల్లో పెట్టాను. ఈ వట సావిత్రి వ్రతం వీడియో కూడా తనే పెట్టమని సజెస్ట్ చేశారు. అంటే మనం ఈ వీడియో పెట్టడం వల్ల 10 మందికి తెలుస్తుంది కదా ఎలా చేసుకోవాలి అని, 10 మందికి ఉపయోగపడుతుంది, చెయ్యమ్మా అంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏ పనైనా చేస్తే 10 మందికి ఉపయోగపడేలా ఉండాలి అనే మునిగాల రానక్క ఆలోచనకి హ్యాండ్స్ ఆఫ్. ఇక పూజలోకి వెళ్ళిపోతే మర్రి చెట్టును ఈ విధంగా పసుపు, కుంకుమ, వస్త్రం అండ్ మర్రి చెట్టు ఆకులతో చేసిన కంకణాన్ని చెట్టుకు కట్టి ఈ విధంగా పూజనైతే చేసుకుంటారు. ఇలా చెట్టు ముందు అలికి చిన్నగా ముగ్గు వేసుకొని దీపాలు పెట్టి అండ్ పసుపుతో చేసిన సావిత్రీదేవి అండ్ సావిత్రీదేవి భర్త సత్యవంతుడి యొక్క ప్రతిమలుగా చేసి మనం పూజించుకోవాలి. సావిత్రీదేవి సత్యవంతుడు చిత్రపటం దొరికితే దాని నుంచైనా పూజ చేసుకోవచ్చు. ఒకవేళ చిత్రపటం లేనిచో ఈ విధంగా పసుపుతో సావిత్రీదేవి మరియు సత్యవంతుడి యొక్క బొమ్మలను ప్రతిరూపాలుగా చేసుకొని మనం పూజించుకోవచ్చు. ఈ వ్రతం అనేది అనాదిగా వస్తున్న ఆచారం ఏం కాదు. ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. తమ భర్తల ఆయురారోగ్యం కోరుకునే ఏ మహిళ అయినా ఈ వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వట సావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి నుండి మళ్ళీ అమావాస్య వరకు ఈ మధ్యలో ఏ రోజైనా మీరు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. మెయిన్గా పౌర్ణమి రోజు చేసుకుంటే మంచిదంటారు. మీకు ఒకవేళ ఆ పౌర్ణమి రోజు కుదరలేదనుకుంటే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా మీరైతే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. సావిత్రీదేవికి వాయనంగా 2 జాకెట్ బట్ట ముక్కలు, 8 గాజులు, పండ్లు, పసుపు, కుంకుమ, వక్కలు. వాయనంలో మనం ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది మామిడి పండ్ల సీజన్ కాబట్టి మేము మామిడి పండ్లు సమర్పించాము. మీరు ఏ పండ్లైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా వాయనం సమర్పించిన తర్వాత రాగి చెంబుతో వటవృక్షం మొదల్లో
ఇలా నీళ్లు పోసుకుంటూ మనం ఒక మంత్రాన్ని అయితే జపించాలి. ఆ మంత్రాన్ని నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. తర్వాత తెల్లని దారం ఉండ తీసుకొని ఆ దారంతో మనం ఇలా మర్రి చెట్టు చుట్టూ 7 కానీ 9 కానీ 11 21 లేదా 108 చుట్లు మీ శక్తికి తగ్గట్టుగా మీరైతే చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవచ్చు. మర్రి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒత్తులతో హారతినిచ్చి నైవేద్యంగా బెల్లాన్ని మాత్రమే సమర్పించాలి. పూర్వకాలంలో తన పాతివ్రత మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను అయితే మనం జరుపుకుంటాము. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రి చెట్టును భక్తి ప్రవర్తులతో పూజించి సావిత్రీదేవి ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామధాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన ప్రతివ్రతామ తల్లి సావిత్రీదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు. చివరికి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు యమధర్మరాజు తిరిగి ఇచ్చేశాడు. ఇదండి ఈ వ్రతం వెనుకాల ఉన్న అసలైన స్టోరీ. ఇలా హారతి నైవేద్యం సమర్పించిన తర్వాత 5 ముత్తైదులకు మనం పసుబొట్టునివ్వాలి. మినిమం 5 అయితే ఇవ్వాలి. మునిగల రానక్క మాత్రం తన ఇష్టానుసారంగా 21 ముత్తైదులకు బ్రాహ్మణులకు తను పసుబొట్టునైతే ఇచ్చారు. పూజ ముగిసిన అనంతరం అక్కడ ఉన్న వాళ్ళు ఒకరికొకరు పసుబొట్టునైతే ఇచ్చుకున్నారు. మునిగల రానక్కకు తన మనుమరాలు లాలిత్య అంటే చాలా చాలా ప్రాణం. లాలిత్య కూడా రానక్క ఏ పూజ చేసినా ప్రతి పూజలో చేదోడు వాదోడుగా ఉంటుంది, చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇదండి ఈ వీడియో. అమ్మ మాత సావిత్రీదేవి, ఆనాడు ఈ పూజ మీరు చేసుకున్నారు, ఈరోజు మేము మానవులుగా తెలిసి తెలియగా మేము చిన్నగా చేసుకున్నాము, ఏమైనా తప్పులుంటే క్షమించు తల్లి. నేనైతే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ కరెక్ట్గానే ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా తప్పుంటే కమెంట్ బాక్స్లో సరిచేసేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మా వీడియోని లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.